హలో, నమస్తే, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. ఇవాళ మేము మా గార్డెన్లో గంగవాయల కూర హార్వెస్ట్ చేస్తున్నాము. గంగవాయల సీడ్స్ ఇలా ఉంటాయి, ఇలా బ్లాక్గా చిన్నగా గసగసాల్లాగా ఉంటాయి చిన్నగా. ఇవి మనం నానబెట్టుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా చల్లేసుకోవచ్చు. వేసుకున్నాక ఒక 1 వీక్కి చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అవుతాయి. ఇది ఎలా అంటే, మొలకలు వచ్చాక మీకు వితిన్ 1-3 వీక్స్కే హార్వెస్ట్కి రెడీగా ఉంటుంది. ఒక వీడ్ లాగా ఎక్కువ ఎక్కువ పెరిగిపోతుంది. అసలు మీకు 2 మొక్కలు ఉన్నా చాలు, ఇంటికి సరిపోతుంది. లాస్ట్ టైం నేను పికింగ్కి పోయినప్పుడు ఈ ఆకుకూర కోసుకొచ్చుకున్నాను. అక్కడ నేను కోసుకొచ్చుకున్నాక ఇలా మొదళ్ళు ఉంటాయి కదా, కోసుకొచ్చుకున్నాక ఈ ఆకు అంతా తీసుకొని నేను వాడుకున్నాను. ఇవి ఉంటాయి కదా, ఈ సీడ్వి, ఇవి నేను ఇలా చల్లేశాను. లాస్ట్ టైం చల్లేశాను, అవి ఈ ఇయర్ వాటంతా అవే మొలకెత్తాయి. సో మీరు గంగవాయల కూర నాటుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ 2-3 సీడ్స్ అలా వేసేసుకోండి, మీకు కావాల్సినంత వచ్చేస్తుంది. సీడ్ వేసుకున్నాక వితిన్ 1 మంత్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఉంది, మీరు తెంపే కొద్దీ అది వస్తుంది అన్నమాట. హార్వెస్ట్కి ఎంత తెంపితే అది అంతగా వస్తుంది. ఈ బెడ్ అంతా తీసేసి ఈ బెడ్, ఈ గంగవాయల కూర ప్లేస్లో నేను బెండి వేసుకుంటున్నాను, ఎందుకంటే బెండి అయితే నాకు ఇష్టం. ఇవాళ గంగవాయల కూర అయితే ముందు హార్వెస్ట్ చేద్దాము. రండి, ఇదిగోండి మా గార్డెన్లో గంగవాయల కూర. మీ సైడ్ ఈ ఆకుకూరను ఏమంటారో కూడా చెప్పండి. నేను యుఎస్కి వచ్చేంత వరకు ఈ ఆకుకూర అంటే నాకు కూడా తెలీదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు, మేము పికింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారు ఈ గంగవాయల కూర గురించి. గంగపాయల కూర, గంగబాయల కూర, మీ సైడ్ ఏమంటారో ఒకసారి చెప్పండి. మనమైతే ఇప్పుడు ఈ గంగవాయల కూర అంతా హార్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇట్లా స్టెమ్స్ మాత్రమే హార్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు నేను ఈ బెడ్ అంతా ఖాళీ చేసి దీంట్లో బెండి వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను మొత్తం తీసేస్తున్నాను. మీరు ఇలా వేసుకోవచ్చు. మీరు విత్తనాల నుండే కాదు, ఇలా ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయనుకోండి, ఇలా స్టెమ్స్ తెచ్చుకొని నాటేసుకోండి. ఈ స్టెమ్ ఒక 2 ప్లాంట్స్ ఉన్నా చాలు, ఇలా స్టెమ్తో కూడా మీరు నాటేసుకోవచ్చు. నేను ఇప్పుడు మొత్తం తీసేస్తున్నాను కాబట్టి నేను ఇలా ఏం హార్వెస్ట్ చేయట్లేదు, మొత్తం రూట్స్తో సహా పీకేస్తున్నాను. మొత్తం రూట్స్తో సహా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇలా 1-2 మొక్కలు ఉంటే చాలు, అవే పిల్లలు పెట్టుకుంటే వెళ్ళిపోతుంది, ఆ పిల్లవేర్లతో మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. ఈ బెడ్లో అసలు 2 మొక్కలు ఉన్నాయి, మొత్తం ఇలా స్ప్రెడ్ అయింది. మీరు ఎంత కోస్తే అంత వస్తుంది ఇది. మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఇది నాటుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక ఇయర్ ఇప్పుడు నాటుకొని మనం ఇలా హార్వెస్ట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రాగానే మళ్ళీ వాటంతా అవే మొలకెత్తుతాయి. ఇవి ఏవి నేను నాటలేదు, ఇవన్నీ లాస్ట్ ఇయర్ విత్తనాలు అవి వేసాను. విత్తనాల మొగ్గలు ఉంటాయి కదా, అవి వేసుకున్నాను, వాటంతా అవే వచ్చాయి. మాత్రం ఎక్కువ వేసుకోకండి, మీకు విసుగు వస్తుంది. ఇదండి ఇవాల్టి మా గంగపాయల కూర హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలుస్ వరల్డ్. ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.